బేసికల్గా ఏంటంటే బయట సొసైటీలో ముఖ్యంగా మీలాంటి కార్పొరేట్ పర్సనాలిటీస్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ అన్ అనార్గనైజ్డ్ సెక్టర్, అక్కడ ఏ విలువలు ఉండవు, ఏది ఉండదు, మనకే అసలు సినిమానా, మనం ఏంటో, మనకు సినిమాలు ఏంటి, సినిమా ఇన్స్టిట్యూషన్ పట్టనే ఒక రకమైనటువంటి ఏ భావము, ఒక రకమైన అసూయ, అకారణమైన అసూయ, ఇవన్నీ ఉన్నటువంటి వ్యవస్థలోకి మీలాంటి ఒక కార్పొరేట్ స్టైల్ పర్సన్ రావడం అనేటువంటిది, దానికి ముందు మీరు చేసిన స్టడీ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ రెడీ టు బేర్ అనేటువంటి మైండ్ సెట్తో వచ్చారు? అంటే ఇంత డిస్ట్రెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల, ఇంత రెసిస్టెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల. క్యాపిటల్ ఫైనాన్సింగ్ వచ్చినప్పుడు అందరూ వచ్చారు, అందరూ తీసుకున్నారు, అంత ఇబ్బంది బాగానే చేస్తాం. ప్రొడక్షన్లో ఇంత అనార్గనైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అగ్రిమెంట్స్ అనేదానికి ఒక సాంక్టిటీ ఉందని ఎక్స్పెక్ట్ చేసాం. ఒక అది మేము షాక్ తిన్నాం, అగ్రిమెంట్ అనేదానికి సాంక్టిటీ ఉండదు. దట్ ఈస్ ఇండస్ట్రీ. అసలు అనార్గనైజ్డ్ సెక్టర్ అనేటువంటి సినిమాలో ఆర్గనైజ్డ్గా సినిమా చేయాలనేటువంటి ఒక థాట్ మీకు రావటం ఓకే, దానికి ఇంప్లిమెంటేషన్లో మీరు ఫస్ట్ ఫేస్ చేసినటువంటి స్ట్రోక్ ఏంటో చెప్పగలరా? ఫస్ట్ స్ట్రోక్ ఏముందండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఊపిరి సినిమా ఉంది, స్టార్స్ అందరినీ 6 మంత్స్ ముందు సైన్ అప్ చేశాము. వారం రోజులు షూట్ ఉందనగా హీరోని వెళ్ళిపోయింది, కాంట్రాక్ట్ సైన్ చేసి అడ్వాన్స్ తీసుకుని హీరోని వెళ్ళిపోయింది, పైపొచ్చి అడ్వాన్స్ కూడా పంపించలా, ఏం చేస్తాం? అమెరికాలో అయితే ఏం జరుగుతుందండి, కోర్టుకు తీసుకెళ్ళి మొత్తం డ్యామేజెస్ అన్నీ కట్టిస్తాం. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ లీగల్ వ్యవస్థలో డిలేస్ ఉంటాం వల్ల అడ్వాంటేజ్ తీసుకోవటం, ప్లస్ ఇంకా ఎవరు చేసినా కూడా తప్పు వాళ్ళది కాదనే మైండ్ సెట్ అనమాట. బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. బాంబే చేంజ్ అయింది, బాంబే కన్నా పెద్దదేం కాదు కదా, బాంబే ఎంతకన్నా ఆర్గనైజ్డ్గా ఉండేది, మొత్తం 10 ఏళ్లలో మారిపోయింది. ఇక్కడ నేను ఎస్ 2010లో మొదలు పెడతాం, విజ్ అహెడ్ ఆఫ్ ద టైం. ఇది 2019, నెక్స్ట్ 7 ఏళ్ళు మీరే చూస్తారు చేంజ్ అంతా. ఇవాళ అమెజాన్ నెట్ఫ్లిక్స్లో అంతా వచ్చినాయి, యూ విల్ సీ ట్రెమెండస్ డిగ్రీ ఆఫ్ డిసిప్లిన్. టెక్నీషియన్స్ కానీ ఇంకా మారాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు మోర్ అకౌంటబిలిటీ అనేది ఇంకా రాలా. ఇంకా అకౌంటబిలిటీ అంటే ఏమిటంటే, ఇప్పుడు దర్శకుడు నిర్మాత ఉన్నాడు, నిర్మాత ఇస్ ఓన్ హూస్ బేరింగ్ ఆల్ ద పెయిన్. క్రెడిట్ అంతా హీరోలది, దర్శకులది, పెయిన్ అంతా నిర్మాతది. అకౌంటబిలిటీ అనేది వస్తుంది. ఒక బడ్జెట్ కింద అనుకున్నామంటే ఆ బడ్జెట్లో చేయాలి, చేయకపోతే ఎవరు బాధ్యులు? ఈ అకౌంటబిలిటీ రావాలి, పరిశ్రమలో వస్తుంది కూడా. ఆ విధంగా నేను హ్యాట్స్ ఆఫ్ నేను రెస్పెక్ట్ చేసేది రాజమౌళి గారిని. ఆయన వాళ్ళ పెద్ద దర్శకుడు అని కాదు, నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆయన ఆవేళ నుంచే, 10 ఏళ్ల నుంచే ఆయన ప్రాఫిట్ షేరింగ్లో డైరెక్షన్ చేస్తున్నాడు. ఆయన అంటే ఆయన ఆంటర్ప్రెన్యూర్, డైరెక్టర్ కన్నా కూడా మీరు ఆంటర్ప్రెన్యూర్ నేను కాదు, రాజమౌళి గారు అంటే ఆయన ఆంటర్ప్రెన్యూర్. ఆయన ప్రాఫిట్ సినిమా నమ్ముతున్నాడు, ఆయన సినిమా సక్సెస్ అయితే కానీ ఆయనకి బెనిఫిట్ రాదు. ఆ ఆంటర్ప్రెన్యూర్, ఆ ఆంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ రావాలి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.